ఈనాటి ఈ పురస్కార సమ్మేళనానికి అధ్యక్షత వహించిన శ్రీ సిద్ధంకి యాదగిరి గారు, సమావేశకర్త శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మా అన్న శ్రీ నందిని సిద్ధారెడ్డి గారికి, సాహిత్య అకాడమీ చైర్మన్ మరియు సమన్వయకర్త శ్రీ ఆడేపు లక్ష్మణ్ గారు, మరి ఇక్కడికి వచ్చేసిన కవులు సాహితీ అభిమానులకు నమస్కారాలు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషా వికాసానికి దోహదపడేలా మన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొంటున్న ప్రతినిధులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటుదాం అనే నినాదంతో ప్రతిష్టాత్మకంగా మన తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న సాహిత్య ఉత్సవం ప్రపంచ తెలుగు మహాసభలు భాష పేరుతో అంతర్జాతీయ స్థాయిలో మహాసభలు నిర్వహించుకోవడం ద్వారా తేట తెలుగు మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించేందుకు, సంస్కృతి సాంప్రదాయాలు కళలు విశిష్టతను నిమరేసుకునేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సాహిత్య అకాడమీలు ప్రయత్నిస్తున్నాయి. భాష, యాస, వేషం, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ భావితరాలకు బదిలంగా అందించే ప్రయత్నంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఉపకరిస్తాయి. ఈ ప్రభుత్వ యజ్ఞంలో భాగస్వామైన మీతో కలిసి పాలు పంచుకునే మహద్భాగ్యం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కలలుగన్న ప్రతి అంశాన్ని సాకారం చేసుకునే ధీరోదాతులు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏ కార్యక్రమం చేపట్టినా తనదైన ప్రత్యేక ముద్రతో సర్వశక్తులు ఓటి విజయవంతం చేయడం వారికి మాత్రమే చెల్లింది. దీని ఒక చిన్న ఉదాహరణ అద్భుతమైన రీతిలో రూపొందించిన మొన్నటి ప్రపంచ తెలుగు మహాసభలో ప్రారంభోత్సవ కార్యక్రమం. అటువంటి మహానాయకునికి సమకాలీకులం కావడం, ఆయన అడుగులో అడుగు కలిపి ముందుకదిలే అవకాశం లభించడం మన అదృష్టమని సభాముఖంగా ప్రకటించడానికి గర్వపడుతున్నాను. మన రాష్ట్రంలో 1 నుండి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి పాఠ్య విషయంగా చేయడమే కాక తెలుగు పండితుల సమస్యలని 10 రోజుల్లో పరిష్కరిస్తానని ప్రపంచ వేదిక సాక్షిగా ప్రకటించడం తెలుగు పట్ల వారి గల ఆదరాభిమానాన్ని చేస్తున్నది. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు వాడకానికి అత్యధిక ప్రాముఖ్యతను మన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. రోజువారీ అధికారిక కార్యకలాపాలతో పాటు వివిధ ప్రకటనలు, సమాచార జారీ ఏర్పాట్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని అంశాల్లో తెలుగు భాష వాడకానికి తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం అత్యధిక ప్రాముఖ్యతను కల్పించి భాషను ప్రోత్సహిస్తుందని తెలిపేందుకు గర్విస్తున్నాను. తెలుగు భాష ప్రాముఖ్యతను దేశ విదేశాల్లో చాటించేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎందరో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కృషి చేశారు. వారందరికీ ఈ సందర్భంగా జోహర్లు అర్పిస్తున్నాను. మనుషుల్లోని మహాశక్తిని తట్టిలేపే అద్భుతమైన శక్తి కవిత్వంలో ఉంది. అటువంటి వందలాది మంది కవులను ప్రపంచ వేదిక మీదుగా తెచ్చి వాళ్ళ కవితాగానాన్ని ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తెలుసుకునేటట్లు చేయడం ఒక అద్భుత దృశ్యం. ఇటువంటి దృశ్యానికి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదిక కావడం ఇది అందరి భాగ్యం. రాజు చేత కత్తి రక్తంబు వర్షించు, సుఖవి చేత కలము సుధలు మరియు అతడేలగలుగు యావత్ ప్రపంచం అంటూ ఇతడేలగలుగు ఏము పరిపాలన అన్నాడు ఒక కవి. మేము పరిపాలన మాత్రం చేయగలం, కానీ కవులు అమృతంతో సమానమైన కవిత్వంతో ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా పాలించగలరు. భాష ప్రాశ్చాత్యం పెంచేందుకు మా వంతి కృషి నిరంతరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. అటువంటి బృహత్కవి సమ్మేళనంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై తెలంగాణ.